వసంత వల్లరి బీలుతోనూ వీక్షించండి వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెనహో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథల ఆలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత వల్ల హో వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఈవాల్టి వసంత వల్లరిలో నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమా భారతి గారిదే మరో కథ కథ పేరు ఏం మాయ చేశావో వినండి క్లినిక్ థెరపీ రూమ్ లో నిశ్శబ్దంగా ఉంది రిక్లైనర్లో జారగిలబడి నేను పక్కనే కూర్చుని మ్యాగజైన్ తిరగేస్తూ నవీన్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ మధ్యనే నా ఈ స్థితికి కారణం ఫలానా అని నాకే నిశ్చయంగా అనిపించింది నా భర్త సమక్షంలోనే ఆ విషయంగా నోరు విప్పాలని నిర్ణయించుకుని ఈ జాయింట్ థెరపీ సెషన్కి నవీన్తో సహా వచ్చాను శారీరక రుగ్మతలు లేని నేను కొంతకాలంగా తలనొప్పులతో బాధపడుతూ ఉదాసీనంగా ఉంటున్నానని సైకియాట్రిస్ట్ లీనా కార్టర్ వరదకు వెళ్ళమని ప్రోత్సహించిందే నవీన్ రెండేళ్లుగా ఒక్కొక్కప్పుడు నాతో థెరపీలో పాల్గొంటారు కూడా నాలో చోటు చేసుకున్న మానసిక శూన్యత గురించి కనీసం డాక్టర్కైనా సూటిగా చెప్పకుండా కాలయాపన చేశాను ఇన్నాళ్లు మా నాన్నగారి అస్వస్థత వల్ల కొంత వ్యక్తిగత సంశయాలతో సంకోచాలతో మరికొంత సమయం అలా గడిచిపోయింది ఇక ఇప్పటికైనా వీలైనంత నిబ్బరంగా నొచ్చుకోకుండా నొప్పించకుండా నా మనసు విప్పి మాట్లాడే శక్తినివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను కాసిని మంచినీళ్లు తాగి వెనక్కివ్వాలి నాలో ఆలోచనల్ని కాసేపు పక్కకి నెట్టాను మరో రెండు నిమిషాల్లో డాక్టర్ లీనా వచ్చి పక్కనే కూర్చుంటూ ప్రశాంతంగా ఉన్నావుగా అంది అవును అన్నట్టు తలాడించాను టుడే లెట్ మీ లీజ్ యూ అంది మహతీ ఇంత చక్కని జీవితం ప్రేమించే భర్త పిల్లలు అన్నీ ఉన్నా నీలో ఈ నిరాశ నిస్పృహలకి కారణమేంటో చెప్పు సంకోచపడొద్దు అంతేకాదు నువ్వు కోరినట్టే నీ భర్త డాక్టర్ నవీన్ కూడా జాయిన్ అయ్యారు అంటూ నా చేతిని మృదువుగా తాకింది నిమిషం సేపు నా గుండె లోతుల్లోకి తరచి చూశాను ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్లాయి ఆలోచనలు ఒక్కసారిగా నాలోని భావాలు భావనలు పెల్లుబికి మాటలుగా బయటపడ్డాయి నా పంతొమ్మిదవ ఏట అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అమ్మకి సమయానికి అవసరమైన రక్తం దొరక్క చనిపోయింది ఆ బాధ నుండి కలిగిన స్పృహతో రక్తదానం శ్రమదానం చేయడం మొదలుపెట్టాను అదే సమయంలో రెడ్ క్రాస్లో వాలంటీయర్ జాబ్ చేస్తున్న నవీన్తో పరిచయమైంది ఆయనలోని నిస్వార్థం మంచితనం నచ్చే ఆయన మ్యారేజ్ ప్రపోజల్కు ఒప్పుకున్నాను ఒకరికి సహాయ సహకారాలు అందించడంలో ఎంత తృప్తి ఉందో ఆయన్ని చూసే నేర్చుకున్నాను చెల్లెలు వైదేహి అంటే ప్రాణం నవీన్కి మా పెళ్లికి ఆరు నెలల ముందే ఆ చెల్లెలికి యాక్సిడెంట్ అయి కిడ్నీ మార్పిడి అవసరమైంది పర్ఫెక్ట్ మ్యాచ్ అవడంతో తన కిడ్నీని చెల్లెలికిచ్చి కాపాడుకున్నాడు నేను ప్రోత్సహించాను గర్వపడ్డాను వివాహమయ్యాక వచ్చేసాం హ్యూస్టన్ టెక్సస్లో స్థిరపడ్డాం ఆయన చేపట్టే సామాజిక సహాయక కార్యక్రమాలలోనూ వైద్య పథకాలలోనూ పాలుపంచుకోగలగడం నాకెంతో తృప్తినిస్తుంది అంకిత భావంతో అన్నింటా నేనాయనకి చేయూతనివ్వడాన్ని తన అదృష్టంగా భావిస్తారు నవీన్ రెడ్ క్రాస్కి మేము రెగ్యులర్ బ్లడ్ డోనర్స్ కూడా నాది అరుదైన బ్లడ్ గ్రూప్ అవడంతో క్రమం తప్పకుండా రక్తదానం చేస్తుంటాను ఒక్క క్షణం ఆగాను నా భర్త మాట నాకు వేదవాక్కు మనసా వాచ ఆయన్ని అనుసరించడమే నాకు ఆనందం భావ్యం కూడా గొంతు తడారిపోవడంతో మళ్ళీ ఆగాను ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబికింది పక్కన కూర్చున్న మావారు టిష్యూ అందించి భుజం మీద చెయ్యి వేశారు డాక్టర్లీనా గ్లాస్ అందించారు గుక్కెడు నీళ్లు తాగి మావారి చేతిని సున్నితంగా భుజం మీద నుండి తీశా డాక్టర్ లీనా నా చేతిపై తట్టింది ధైర్యంగా ప్రోత్సాహకరంగా అనిపించింది నాకు మళ్ళా పెదవి విప్పాను నా మనస్సులోని వ్యధ చెప్పడానికే నా ఆడబడుచు వైదేహికి వివాహమై ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడం ఇరువైపుల పరివారాలకి మనస్తాపం కల్పించింది ఆమె ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసినప్పట్నుంచి వైదేహి విపరీతమైన ఆందోళనకి అసహనానికి గురయ్యేది ఎవరు చెప్పినా అనాథబిడ్డని మాత్రం ఓడికెత్తుకోవడానికి సుముఖత చూపలేదు మానసికంగా కృంగిపోయింది ఆమె పరిస్థితికి మావారు చాలా ఆందోళన పడుతూ ఉండేవారు అదే సమయంలో నేను మూడోసారి గర్భవతి నయ్యాను పదేళ్ల తర్వాత మళ్లీ అనుకోని గర్భం అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా అబ్బాయి వంశీకి పదకొండు అమ్మాయి రాగిణికి పదేళ్ళూ నిండాయి కొద్దిగా ఆలోచించాం అయితే ఏమిటి పర్వాలేదు మూడో బిడ్డని సంతోషంగా పెంచుకోవచ్చని కూడా అనుకున్నాం నాకు ఆరో నెల నిండింది అప్పుడే మాకు పుట్టబోయే ఆ బిడ్డని తన చెల్లెలకు దత్తతిద్దామన్నారు మావారు ఇలాగైనా నా చెల్లెలి జీవితంలో సంతానం లేని లోటు తీర్చగలిగితే నా జన్మ సార్థకమవుతుంది అని భావిస్తాను మన బిడ్డనైతే ఓ వరంలా ఆహ్వానిస్తుంది వైదేహి ఏమంటావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు నా దగ్గర అయోమయంలో కొట్టుమిట్టాడాను ఆయన్నంత బేలగా నేనెన్నడూ చూడలేదు ఏనాడూ ఆయన మాట నేను కాదనలేదు ఆ రోజున ఆ సమయంలో నా బిడ్డని దత్తతిద్దామన్నా కూడా నేనేమీ అనలేదు ఫలితంగా నేను కన్న బిడ్డ నా ఆడబడుచు వైదేహి కూతురుగా జర్మనీలో పెరుగుతోంది బిడ్డ ఐదేళ్లదవుతుంది అంటూ ఇక ఆపుకోలేని ఉద్వేగంతో నాలో ఒక్కసారిగా దుఃఖం పెళ్లుబుకింది కొద్ది క్షణాలకి ఆ దుఃఖాన్ని దిగమింకున్నాను నా నుండి దూరంగా పెరుగుతున్న నా పాప పేరు మమత పొత్తిళ్లలో పాప దూరమైనప్పట్నుంచి లోపల కుమిలిపోతున్నాను మానసికంగా మూడువార్యాను ఎంత నచ్చ చెప్పుకున్నా ఆ బిడ్డని వీడి నేను ఉండలేకపోతున్నాను నా నుండి నా బిడ్డని చీల్చడం న్యాయం కాదని నా అణువణువు క్షోభిస్తుంది ఆ బాధని ఆ గుండె కోతని ఓర్చుకునే శక్తి క్షీణిస్తోంది ఈ బాధ ఈ నిస్పృహలే నా ఈ స్థితికి కారణం నిజానికి ఐదేళ్లుగా ఈ విషయంలో మదన పడుతూనే ఉన్నా రెండేళ్లుగా థెరపీ సెషన్స్కి వస్తున్నాను ఆగాను అదిగాక వైదేహికి ఆ బిడ్డ వల్ల ఎనలేని ఆనందాన్ని కలిగించగలిగామని తెలిసిన నాలో అసహనం పెరిగిపోతూనే ఉంది కన్నబిడ్డని ఇచ్చేటంత ఉదారత్వం నాలో లేదని తేలిపోయింది నాలో సానుభూతికి బదులు ఇంతటి స్వార్థం ఉందని నిరాశ కలుగుతుంది సిగ్గుగానూ ఉంటుంది ఈ నిర్వేదాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాను కన్నీరు మున్నీరయ్యాను గదిలో అంతా నిశ్శబ్దం ఆవరించింది నవీన్ కళ్ళు తుడుచుకున్నారు ఇంటిదారి పట్టాం మావారు మౌనంగా ఉన్నారు కారు దూసుకుపోతోంది నా ఆలోచనల్లాగానే ఇన్నాళ్లుగా నా పేగుబంధం నన్ను నిలదీస్తున్నా భరిస్తూ నాలో నేను కుమిలిపోవడం మినహా పెదవి ఏనాడూ మాట్లాడలేదు అటువంటిది ఈరోజు నా వ్యధని నిష్కర్షగా చెప్పినందుకు పాపం ఎంత బాధపడుతున్నారో ఎలా ఫీల్ అవుతున్నారో అని కూడా కాస్త అదుర్దాగా ఉంది కన్నబిడ్డని దత్తతిచ్చైనా మోడువారిన తన చెల్లెలి జీవితంలో సంతోషాన్ని నింపానని తృప్తి పొందేవారు ఈరోజు వరకు అలాంటిది ఆయన మనస్సుకి క్షోభ కలిగించానేమోనని కష్టంగా ఉంది నాకు కార్ ఫోన్ రింగ్ అయ్యింది జర్మనీ నుంచి మా ఆడబడుచు వైదేహి కాల్ అది స్పీకర్ ఆన్ చేసి హలో వైది ఇంటికి రాగానే నేనే చేస్తానులేమ్మా అని నేనంటూ ఉండగాని వదిన ఒక్క సెకండ్ విను నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు నిన్న రాత్రి అన్నయ్య చెప్పాడు నువ్వు రాసిన నవలకి అవార్డు రావడం గ్రేట్ మీకు సంతోషాలను సంతోషాలనివ్వాలని కోరుకుంటున్నాను వదిన నాకు వరాలిచ్చే దేవుళ్ళు మాత్రం మీరే సుమా ఎంతో ఉన్నతమైన త్యాగాన్ని చేసి నాకు సంతోషాల ప్రపంచాన్ని ఇచ్చారు మీరిద్దరూ ఆ సంతోషానికి ఇంక నెల రోజుల్లో ఐదేళ్లు నిండపోతున్నాయి వదిన ఆ సందర్భంగా మీకు నా ప్రత్యేక ఆహ్వానం మీరంతా జర్మనీకి రావాలి మీకే శ్రమ లేకుండా కాన్సులేట్ నుండి వీసా క్లియరెన్స్ ట్రావెల్ కూడా నేనేపాటు చేయిస్తాను ఓకే అంది వైదేహి గుక్కు తిప్పుకోకుండా ఎన్నో భావాలతో మా ఇద్దరి కళ్ళు తడయ్యాయి నేనేమి మాట్లాడలేకపోయాను నవీన్ మాత్రం క్షణమాగి అదేమీ వద్దు కాని వైదే నేను నా క్యాలెండర్ చూసి చెప్తానమ్మా అంతవరకు ఆగు ఓకే నీతో మళ్ళీ మాట్లాడతానులేమ్మా అని ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకున్నారు ఇల్లు చేరి కాఫీ కలుపుకుంటూ ఫోన్ మెసేజెస్ వింటున్నాం హలో మహతి ఒక ఆసక్తికరమైన కేస్ నీకు అసైన్ చేశాం నాలుగేళ్ల పాప ఒక జర్మన్ గర్ల్ పోలీసులు హాస్పిటల్లో చేర్పించారట యాక్సిడెంట్ వల్ల గాయాలతో చాలా బాధలో ఉంది తక్షణమే కేసు హ్యాండోవర్ చేసుకోవాలి కానీ రే పొద్దున గాని అమ్మాయిని చూడలేమంట అందుకే ఎనిమిదింటికి కౌంటీ హాస్పిటల్లో కలుద్దాం అంది మా శిశు సంక్షేమ అడ్వొకేట్ వ్యాస శర్మ నాలుగేళ్ల జర్మన్ గర్ల్ అని వినగానే మళ్ళీ మమత జ్ఞాపకంతో నేను ఉలిక్కిపడ్డాను హారిస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ శాఖకి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను నా కింద ఏడుగురు సోషల్ వర్కర్స్ పనిచేస్తారు అయినా ఏదైనా అసామాన్యమైన సిచ్యువేషన్ ఉంటే నాకే ఫోన్ చేస్తారు నేను నిరవధికంగా ఆన్ కాల్ ఆన్ పేజర్ ఉన్నట్టే వ్యాస ఫోన్ చేసిందంటే ఇదేదో అటువంటి విషయమే అయ్యుంటుంది పొద్దునే వెళ్లాను పాపని ఎమర్జెన్సీ రూమ్ నుండి ఐసీయూకి తెచ్చారని తెలుసు వివరాలు పరిశీలించాను పేరు మియా పీటర్స్ తల్లిదండ్రులతో మియా కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆస్టిన్ దగ్గర ఎదురుగా వస్తున్న పెద్ద ఫర్నిచర్ ట్రక్ గుద్దేసిందట కారులో ఉన్న మియా పేరెంట్స్ ఇద్దరు మియా కుక్కపిల్లతో పాటు అక్కడికక్కడే మరణించారని రిపోర్ట్ జర్మన్ పౌరసత్వం ఉన్న ఈ ఫ్యామిలీ రెండేళ్లుగా మెక్సికోలో ఉన్నట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయట యాక్సిడెంట్లో మియా మాత్రం నుండి విసిరివేయబడి ప్రాణాలతో మిగిలిందట అనాథగా నిర్ధారించి మా సంక్షేమానికి అప్పచెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మియా పీటర్స్ని పోలీస్ శాఖవారు ప్రాథమిక వివరాలు డాక్యుమెంట్ చేసి కేస్ టేకప్ చేశాను ఆ తర్వాత అడ్వకేట్ వ్యాసతో వెళ్లి మియాని అడ్మిట్ చేసిన డాక్టర్ని కలిశాం రిప్ ఫ్రాక్చర్స్తో పాటు కూడా రక్తస్రావం అవుతోందని తెలిపారు గాయాలు శుభ్రం చేశాక ప్రాథమిక నిర్ధారణలతో ఐసీయూకి మార్చారట ఆ పాప ఇప్పుడు ప్రభుత్వ నిర్బంధనలోని శిశువుగా నమోదవుతుంది ప్రకటనలు వెలువడతాయి ఆ సంబంధితులు ఎవరైనా ఉంటే అమ్మాయి పట్ల హక్కుతో కూడిన బాధ్యత తీసుకోవడానికి ఆరు నెలల వ్యవధి ఉంటుంది నా అంచనా ప్రకారం పాప తల్లిదండ్రులు ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అయి ఉండొచ్చు పాప బాధ్యత తీసుకునే బంధువులుంటారని కూడా అనుకోను ఈ ఆరు నెలల్లో పాపని ఆరోగ్యవంతురాలుగా చేసి సరైన వారి ప్రాపకంలో ఉంచుతామనే మియా కేసుని అప్పగిస్తున్నాను న్యాయపరమైన ఏ విషయమైనా నేను చూసుకుంటాను అంటూ నాకన్ని వివరాలు ఇచ్చింది అడ్వకేట్ వ్యాసా ప్రత్యేక పరిస్థితి అవడంతో ఎల్లవేళలా పేషెంట్ మియాని విజిట్ చేయగలిగేలా నాకు విజిటింగ్ ప్రివిలేజెస్ ఏర్పాటయ్యాయి ఐసీయూలో అడుగుపెట్టిన నేను మియా బెడ్ వద్ద నిలబడి తదేకంగా ఆ నాలుగేళ్ల బిడ్డని చూశాను చిన్న దేవతలా ఉంది మియా అమాయకత్వం స్వచ్ఛత కలబోసినట్టుగా అద్భుతమైన రూపం గులాబీ రంగు ఛాయ పాపంత పొడవునా ఉన్న నల్లని వంకుల జుట్టు తీసి పక్కకి కట్టి ఉంది కాళ్ళు దాటి పిక్కల వరకు ఉంది మియా జుట్టు మంత్రం వేసినట్టు అలా చూస్తూ ఉండిపోయాను తీర్చిదిద్దిన కనుదోయి మొగ్గలాంటి మోము ఆ పాపరూపం నా గుండెల్లో నిండిపోయింది ఎటునుండో ఏదో చల్లని చిరుగాలి నన్ను నిలువెల్లా తాకినట్టుగా అనిపించింది నాకే అర్థమవని అనుభూతితో మనసు శరీరము కూడా దూది తేలికగా అనిపించింది కన్నీటి చారికలతో నిండిన మియా చక్కని చెక్కిళ్ళు తల్లికోసం తల్లడిల్లిన పసిపాపని చేశాయి గులాబీ పెదవులమీద ఆ నాజూకైన మీద ఒదిగిపోయిన మీద కూడా యాక్సిడెంట్ వల్ల అక్కడక్కడా కమిలిపోయింది బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా స్పృహ లేనట్టు పడుంది నాలుగేళ్లమియా అమ్మా నాన్నలతో పాటు తన పెంపుడు కూడా ఇక లేదని తెలీదు ఆ చిట్టితల్లికి కదా అనిపించింది మియాకి ఫ్లూయిడ్స్ మందులు ఇస్తున్నారు ఎదురుగా కూర్చున్నాను నెథానియల్ హాథోన్ రాసిన స్కార్లెట్ లెటర్ నవలలోని పర్ల్ అనే చిన్నమ్మాయి క్యారెక్టర్ గుర్తొచ్చింది పర్ల్ని అందమైన చిన్నారి దేవతగా అసలు ఎల్ఫ్ చైల్డ్ ఏమో అన్నట్టుగా అందంగా ఉందని అభివర్ణించాడు రచయిత మియా కూడా అలా అనిపించింది నాకు పర్ల్ లాంటి మియాని తదేకంగా చూస్తూ ఉండిపోయాను వెనక నుండి మిస్ మహతి అన్న పిలుపుతో తిరిగి చూశాను చేతిలో మీయా మెడికల్ చాట్తో డాక్టర్ విలియమ్స్ మీయా పరిస్థితి క్రిటికల్ అని వివరించి నిపుణులకి కాన్సల్ట్స్ పెడదామన్నారాయన ప్రాథమికంగా ఫ్లూయిడ్స్ వైద్యం మొదలుపెట్టారుట మియా పరిస్థితి విని బాధ నిరాశ కలిగాయి ఎలాగైనా మియాని కాపాడుకోగలిగితే బావుణ్ణూ అనుకున్నాను మావారిని కన్సల్టింగ్ పీడియాట్రీషియన్గా పెట్టాను ఆ పసిపిల్ల ఆరోగ్యం కుదుటపడాలని దేవుడికి దండం పెట్టుకున్నాను నవీన్ కోసం చూస్తూ మియా ఎదురుగా కూర్చున్నాను మియాపై అనేక ఎమర్జెన్సీ వైద్య పరీక్షలు ఆర్డర్ చేశారు నవీన్ అదివరకే ఉన్న రిపోర్ట్స్ పరిశీలించాక కళ్లలోకి డ్రాప్స్ గాయాలకి క్రీమ్స్ మొదలుపెట్టించి రౌండ్స్కి వెళ్లారు మియా స్పృహలోనే మెలకువుగా ఉన్నా కళ్ళు తెరవడం లేదంటున్నారు నర్సింగ్ స్టాఫ్ ఇంగ్లీష్ కూడా రాదేమో అర్థమవదేమో అని అనుమానపడుతున్నారు వాళ్ళు అత్యంతమైన ఎనిమియా అని తేలడంతో ముందు ఎమర్జెన్సీగా బ్లడ్ ఎక్కించాలని ఆదేశించారు నవీన్ ఆ బ్లడ్ గ్రూప్ బీ నెగటివ్ ఆస్పత్రిలో సులభంగా లభ్యమవదని అన్నారు ఒక్కసారిగా నా తల తిరిగినట్టయింది నాది బీ నెగటివ్ అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోని ఐదు శాతం జనాభాలోనే ఉంటుందట బీ నెగటివ్ ఏమిటి మాయా ఎంత యాదృచ్ఛికం ఈ సమయంలో నా అధీనంలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న చిన్నపిల్లకి ఈ రక్తం అవసరం పడ్డం అందున అదే అరుదైన బ్లడ్ గ్రూప్ అవడం చిత్రంగా లేదు ఒక్కసారి మా అమ్మ కూడా జ్ఞాపకం వచ్చింది సరిపడ బ్లడ్ సప్లై ఉండేలా ఏర్పాటు చేయడానికి నవీన్ ఫోన్లో మాట్లాడుతున్నారు కాసేపటికి నా వద్దకు పరుగున వచ్చారు నీవు వెంటనే ఎండి ఆండర్సన్ క్యాన్సర్ విభాగానికి వెళ్ళు ప్రత్యేకంగా నీ రక్తదానంకి ఏర్పాటు చేశాను ప్రాసెసింగ్ పూర్తయితే క్రాస్ మ్యాచ్ చేసి మీయాకినీ బ్లడ్ కూడా పనికొస్తుంది లేదా నీదుంచుకుని దాని బదులు ఎమర్జెన్సీ కేటగిరీ నుండి మనకి పంపిస్తారు ఆలస్యం చేయొద్దు అంటూ నుంచి కదిలారు కొద్ది క్షణాలకి మళ్లీ వెనక్కొచ్చి నా చేయి అందుకున్నారు నవీన్ మహి మీయాని రక్షిద్దాం బంగారు బొమ్మలా ఉంది ఆ పాప హోప్లు సన్లేం కానీ అంతర్గత రక్తస్రావం ఆపి కొంత వర్కప్ చేయాలి రిపోర్ట్స్ అన్ని తిరిగొచ్చాక చూద్దాం అన్నారు వారం రోజులైనా మియా కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తోందే తప్ప వెంటనే గట్టిగా మూసేస్తోంది మీద అక్కడక్కడా ఏర్పడ్డ గాయాలు కూడా తగ్గుమొహం పట్టడం లేదు నవీన్ అది గమనించి మరిన్ని పరీక్షలు ఆర్డర్ చేశారు గాయాలకి వేరే క్రీమ్స్ పొటెంట్ ఆయింట్మెంట్స్ ఆర్డర్ చేశారు ఎండ తగలకుండా ఉండేలా మియా పడకస్థలం మార్పించి కిటికీ తెరలని పూర్తిగా దగ్గరికి లాగించేశారు మరి కాసేపటికి నేను నర్సింగ్ స్టాఫ్ నవీన్ అక్కడే ఉండగా మొదటిసారి మియా కళ్ళు తెరిచి నన్ను తదేకంగా చూసింది మమ్మా అంటూ నా వైపు చేతులు చాచింది ఆశ్చర్యపోయాను దగ్గరగా వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను ఏడుస్తూ నన్ను అమాంతం వాటేసుకుంది నాకు తెలియకుండానే నా రెండు చేతులు మియా చుట్టూ వేసి గుండెలకి హత్తుకున్నాను నేను పోగొట్టుకున్న పెన్నిధి తిరిగి నా ఒడి పిచ్చింది అద్భుతమైన అనుభూతి ఆవేదన మిళితమై కన్నీరయింది మమతేమో అని ఓ లేని పిచ్చి ఆలోచన కూడా కలిగింది అసలు మియాకి అడాప్షన్ కాని ఫాస్టరింగ్ ఫ్యామిలీ కానీ సమకూరకపోయినా ఏమీ పర్వాలేదు మియా నాకా దేవుడిచ్చిన కానుకగా భావిస్తాను అనుకున్నాను మియాని మెల్లగా తిరిగి బెడ్మీద చేర్చి ముఖం మీద పడుతున్న ముంగురులు వెనక్కి తీస్తూ ఉండగా నా భుజం మీద చేయి వేశారు నవీన్ కళ్ళు తుడుచుకో కాఫీ తాగి వద్దాం పద ఈలోగా మియాని ఐసీయు నుండి రూమ్కి మారుస్తారు కాఫీ తీసుకుని మాకు అలవాటైన కార్నర్ టేబుల్ వద్దే కూర్చున్నాం ఆలోచిస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు నవీన్ మియా ఆరోగ్యస్థితి కాస్త క్లిష్టమైనదేనని నా అభిప్రాయం ఏమైనా నాకు మియా మీద జాలిగా ఉంది నీకు అమ్మాయి మీద ఎటువంటి భావనుందో నాకు తెలుసు మన బిడ్డ మమత విషయంగా నా వల్ల నీకు కలిగిన బాధకి నన్ను క్షమించవు అయితే ఆరు నెలల వ్యవధి తర్వాత లీగల్గా మియాని దత్తత చేసుకునే అవకాశం మనకుంటుంది ఆగి నా వంక చూశారు నేను మౌనంగా ఉండిపోయాను వెలుతురికి కళ్ళు తెరవకపోవడం కనపడని జ్వరం తగ్గుముఖం పట్టని గాయాలు చూస్తే లోపలేదో రుగ్మత ఉందని నా అనుమానం ఇమ్యూన్ డిసీజ్ అని అనుమానంగా ఉంది మరిన్ని అందుకే ఆర్డర్ చేశాను మన అదృష్టం బావుంటే మీయాకున్న స్థితి మెరుగవుతుందేమో లేదంటే ఆ పసిపిల్లకి మన శాయశక్తుల సహాయ సహకారాలన్నా అందించగలిగిన వాళ్లం అవ్వచ్చు ఈలోగా మన పిల్లలతో మియా విషయం మాట్లాడదాం అన్నారు నవీన్ ప్రేమని పంచడానికి మన కడుపును పుట్టిన బిడ్డే అయ్యుండాలని లేదు కదా మహి అని కూడా అన్నారు ఉద్వేగంగా ఎక్కించాక పరిస్థితి మెరుగవడంతో ఐసీయూ నుండి రూమ్కి మార్చాలని అర్థమైంది కళ్ళు తెరిచి పదే పదే నా కోసం అడిగిందట మియా ఆ అమ్మాయి అందమైన తేనెరంగు కళ్ళు నా కోసమే వెతుకుతాయని నా కోసమే మియా నవ్వుతుందని అన్నారు స్టాఫ్ అంతా నేను దగ్గర్లేని సమయంలో కళ్ళు మూసి పడుకునే ఉంటుందట మియా తన పొడవాటి జుట్టును మాత్రం చిక్కు తీసి దువ్వనిస్తుందట కత్తిరిస్తావంటే ఎదురు తిరిగి ఏడ్చిందట మియాకి ఇంగ్లీష్ రాదు మొత్తానికి సైగలతోనే మేనేజ్ చేస్తోంది మరో పది రోజులకి పాప మీద గాయాలు తగ్గుముఖం పట్టి జ్వరం పోయింది లేచి నడవమంటే నొప్పులు అని సైగ చేస్తూ ఏడుస్తోందిట విరిగిన పక్క ఎముకలు యాక్సిడెంట్ దెబ్బల వల్ల కూడా నొప్పులు వాపు ఉండడం సహజమన్నారు డాక్టర్లు నన్ను మమ్మా అని మాత్రం నోరారా ప్రేమగా పిలుస్తుంది నేను తినిపిస్తే చక్కగా తింటుంది నేను రోజూ తన దగ్గరున్నప్పుడు తన పనులన్నీ చేసుకుంటుంది పిల్లల వార్డు వరకు మెల్లగా నాతో చేతికర్రసాయంతో నడుస్తోంది కూడా ఇంగ్లీష్ నేర్పగల ఒక జర్మన్ టీచర్ని మియాని విజిట్ చేసి వారానికి మూడుసార్లు ఇంగ్లీష్ నేర్పేలా ఏర్పాటు చేయించగలిగాం మియా ఆరోగ్యాన్ని నిత్యం సమీక్షిస్తున్న నవీన్ తాను అనుమానించినట్టే మియాకి ఆటోఇమ్యూన్ వ్యాధి లూపస్ ఉంది అని తేలిందన్నారు సబ్క్యుటేనియస్గా స్కిన్ రాషెస్ స్వల్పంగా నొప్పులు ఎండపూడ పడకపోవడం ఆ వ్యాధి లక్షణాలే అన్నారు మియాలో ఆ వ్యాధి తీవ్రత తెలియడం కోసం మరిన్ని స్కాన్లు చెయ్యాలని రిపోర్టులకి నెలల సమయం పడుతుందని అన్నారు ప్రాథమికంగా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న మియా అడాప్ట్ అయ్యే అవకాశాలు సన్నగిలినట్టే నా దగ్గరే ఉండిపోవాలని అనుకున్నానే గాని అందుకోసం వ్యాధిగ్రస్తగా మిగలాలని కాదుగా ఆ పసిదాని ఆరోగ్యాన్ని కుదుటపరచమని దేవుణ్ణి ప్రార్థించాను ఆరోగ్య పరిస్థితి మీద పూర్తి అవగాహన కోసం మియాని హాస్పిటల్లో ఉంచి ఇప్పటికే ఏడాదిన్నర పాటు శిశు సంక్షేమం వారు మియా వైద్యానికయ్యే ఖర్చుని పూర్తిగా భరిస్తారు మరో నెలకి చిరునవ్వులు చిందిస్తూ ఇంగ్లీష్ పదాలు వాడుతూ కాస్త మాట్లాడ్డం మొదలుపెట్టింది మియా నేను వారాంతాల్లో మియాకి పిల్లల కథలు పోయమ్స్ చదివి వినిపిస్తున్నాను నవీన్తో కూడా నవ్వుతూ హలో డాక్టర్ అనడం మొదలుపెట్టింది మియా గొంతు మాటలు కూడా చాలా గడుసుగా ఉంటాయి నవ్వుతున్నా మాట్లాడుతున్నా మియా కళ్ళల్లో వింత మెరుపులు తోస్తాయి వెరపేలేని మియా అల్లరి నైజం కూడా నన్న ఆకట్టుకుంది మియాని సొంత బిడ్డలా భావించడానికే నేను కట్టుబడిపోయాను ఏం మాయ చేసావో మియా నా మనసంతా నిండిపోయావు అనుకున్నాను మియాని చూస్తూ మియాకి సోకిన వ్యాధి గురించి తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ బయట నుండి శరీరంపై దాడి చేయగల వ్యాధుల బారి నుండి హానికరమైన క్రిములు కణాల నుండి కాపాడుతుంది కానీ ఆటో ఇమ్యూన్ వ్యాధి సోకిన వారిలో ఆ ప్రమేయం తిరగబడి రక్షణకి బదులు భక్షణకి దిగుతుందట శరీరంలో జీవనానికి తోడ్పడే రక్త కణోత్పత్తిని నాశనం చేస్తూ మంచి రక్త కణాల్ని మింగేస్తుందట శరీరం మృత్యువాత పడే వరకు తీసుకెళ్తుందట ఆ వ్యాధి దశలో సిస్టమిక్ లూపస్ గా ఈ వ్యాధి అన్ని అవయవాలకీ సోకగలదట జన్యు సంబంధితమైన కారణాల వల్ల ఈ వ్యాధి హెచ్చుగా రావచ్చునట ఈ వ్యాధి లక్షణమేమిటంటే రోగిని స్వల్పమైన వైఖరి నుండి ప్రస్ఫుటంగా హానికరమైన ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లగలదట అలాగే ప్రాణాపాయం కాని డిస్కాయిడ్ లూపస్ నుండి ప్రాణాంతకం కాగల సిస్టమిక్ లూపస్గా మారగలదట మళ్ళీ అందులోనూ వ్యాధి విభాగాలను బట్టి పర్యవసానాలుంటాయట మియా రిపోర్ట్స్ వచ్చాక నన్ను వ్యాసని హాస్పిటల్కి పిలిచారు నవీన్ ప్రస్తుతం మియాకి డిస్కాయిడ్ లూపస్ అని స్కిన్ రాషెస్ వాతం నొప్పులు ఉన్నాయని నిర్ధారించాయి రిపోర్ట్స్ స్కిన్ ర్యాషెస్కి చేస్తున్న ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని కళ్ళకి స్కిన్కీ కూడా ఎండపొడ నుండి వీలైనంత రక్షణ ఉండాలని నిత్యం వైద్యుల పరిశీలన అవసరమని నిర్ధారణ చేశారు డాక్టర్లు తన టీచర్ ద్వారా మియా నాకు సందేశం పంపింది నన్ను తన మమ్మాగానే భావిస్తుందట హాస్పిటల్కి కంటే ఇప్పుడు తన నొప్పులు తక్కువయ్యాయట తనని మా ఇంటికి తీసుకెళ్లమని నన్ను కోరింది మరో వారంలో మియా కేసును టేకప్ చేసి ఆరు నెలలు గడిచిపోతాయి కేసు ఇన్ఛార్జ్గా నేను ఫిజిషియన్గా నవీన్ అడ్వకేట్ వ్యాస మా శిశు సంక్షేమ కౌన్సిల్ తో మియాకి ఫాస్టర్ హోమ్ కోసం చూడాలని ఆదేశించారు వారం రోజుల్లో మియా దత్తతకి అర్హురాలవుతుందిట అయినా అమ్మాయి ఆరోగ్య పరిస్థితి వల్ల అడాప్షన్ అంత సులువైన విషయం కాకపోవచ్చని కూడా అభిప్రాయపడ్డారు అసలు మొత్తంగా శిశు సంక్షేమ వ్యవస్థకి మియాని ఓ భారంగా పరిగణించారు ఆర్థిక పరంగా కూడా మియా వైద్య వ్యయం సామాన్య పరిధులు అధిగమించిందని భావించారు మీయా భవిష్యత్తు ఉండవలసినంత ప్రోత్సాహకరంగా అనిపించటం లేదని ఏడాదిన్నర పరిధి కూడా దాటి డెస్టిట్యూట్గా మారకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించింది ముగ్గురు సభ్యుల కౌన్సిల్ నా భర్త నవీన్ వంక చూశా పర్వాలేదు మియాకి మనం ఉన్నాం అన్నట్టుగా నవీన్ పెదవుల మీద చిరునవ్వు మియా అడాప్షన్కి సంబంధించి న్యాయపరమైన బాధ్యతలని వెంటనే మా లాయర్కి అప్పగించారు నవీన్ మీఠాఆర్ బ్యూటిఫుల్ డాటర్ మాయా మాధవ్ మా స్నేహితులకి మియాని గర్వంగా పరిచయం చేశాం వచ్చిన అతిథులు మమ్మల్ని అభినందించారు మా అబ్బాయి వంశీ అమ్మాయి రాగిణి కూడా మాయాని తమ స్నేహితులకి సంతోషంగా పరిచయం చేయడం చూసిన నాకు మా వారికి గర్వంగా అనిపించింది మాయా చాలా చక్కగా ఉందన్నారు ఏడాది ఏడాదిపాటుగా జరిగిన అడాప్షన్ ప్రాసెస్ సమయంలో మియా మా ఇంటనే ఉంది వంశీ రాగిణీలకి అప్పుడే చుట్టంలా అయిపోయింది మీయా పేరుని మాయాగా మార్చింది కూడా వాళ్లే నేను మాయాతో ఆడుకుంటూ ఉండగా నా వద్దకొచ్చింది అడ్వకేట్ వ్యాస ఎలా ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు ఫాస్టర్ పేరెంట్గా కొంతకాలం నిలుస్తాను అంటే నీవొక మంచి మనిషివి అనుకున్నానే తప్ప మియా గురించి అన్నీ తెలిసి అడాప్ట్ చేసుకునేంత సాహసం చేస్తావనుకోలేదు నీవు డాక్టర్ నవీన్ కూడా నిజమైన ప్రేమమూర్తులు అంది అప్పుడే అక్కడికొచ్చిన డాక్టర్ లీనా కార్టర్ కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించారు వారి మాటలు అంతగా అర్థం కాకపోయినా చిలిపిగా నవ్వుతున్న మాయని చూసి ఏ మాయ చేసేవో కదా అన్నాను మా మాయ బొగ్గలు తాకుతూ వసంత వల్లరిలో నాట్యభారతి శ్రీమతి కోసూరి గారు రచించిన కథ ఏం మాయ చేశావో విన్నారు ఈ కథ గారి కథా సంపుటి సరికొత్త వేకువ నుండి ఎంపిక చేయడమైనది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత మందరి వెవ్యర్స్ సీ